ఒడిశాలోని రావూర్ఖిల కురేచిలో నలుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఉగ్రవాదులు ఉంటున్న ఇంటిపై ఒడిశా తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. సుమారు 3 గంటల పాటు ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల అనంతరం 4 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 5 పిస్టల్స్, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబట్ట వారికి సిమీతో సంబంధాలు ఉన్నట్లు ప్రకటించారు ఒడిశా పోలీసు ఉన్నతాధికారులు. ఒడిశా తెలంగాణ పోలీసుల జాయింట్ ఆపరేషన్ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, అరెస్ట్ అయిన ఉగ్రవాదుల వివరాలు ఏమైనా తెలుస్తుందా పోలీసులు ఏం చెప్పారు? ఏదైతే నలుగురిని ప్రస్తుతానికి ఒడిశా పోలీసు తెలంగాణ పోలీసు జాయింట్ ఆపరేషన్ నలుగురిని పట్టుకోవడం జరిగింది. వీళ్ళతో పాటు నజ్మా అని చెప్పి అయితే మహబూబ్ సంబంధించిన ఒక టెర్రరిస్ట్ సంబంధించిన మదర్ ను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే వీళ్ళు ప్రస్తుతానికి పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి పూర్తి సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. గత 2013 అక్టోబర్ లో ఖాండ్వా జైలు నుంచి మొత్తం 7 సిమీ ఉగ్రవాదులు తప్పించుకొని పారిపోవడం జరిగింది. వీళ్ళు తప్పించుకున్న తర్వాత దేశంలోని పలు ప్రాంతాల్లో బ్యాంకులను దోపిడీ చేసి వాటి వచ్చిన డబ్బుతోటి తీవ్రవాద తర్వాత ఉగ్రవాద కార్యక్రమాలతో పాటుగా పలు ప్రాంతాల్లో బాంబులు పేల్చి మొత్తం బీభత్సం సృష్టించాలని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా మన నల్గొండ జిల్లాకు వచ్చి ఇక్కడ బస్సు మీద అటాక్ చేసి కొంతమంది అటాక్ చేసి అక్కడ కొంత డబ్బు ఎత్తుకొని పారిపోతున్న సమయంలో తర్వాత పోలీసులు 2 జరిపిన ఆపరేషన్ లో ఇద్దరు ఉగ్రవాదుల్ని ఇటు తెలంగాణ పోలీసులు మట్టు పెట్టడం జరిగింది. ఆ తర్వాత మరో 4 ఇక్కడి నుంచి వాళ్ళు పారిపోయినట్టుగా. థ్యాంక్ యూ రమేష్.